నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనూహ్యంగా మళ్లీ తెరపైకి తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే దిశలో కేంద్రం కసరత్తు. పోలవరం ముంపు గ్రామాల పునర్విభజన పూర్తయిందని హైకోర్టుకు తెలిపిన ఈసీ, అక్టోబర్ 10లోపు పూర్తి సమాచారం సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు. ఆధార్ చట్టబద్దతను సుప్రీంకోర్టు సమర్థన. బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు పాఠశాలల్లో ప్రవేశాలకు అవసరం లేదని వెల్లడి, పాన్కు తప్పనిసరి. సుప్రీం తీర్పు చరిత్రాత్మకమన్న కేంద్రం, నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరుతాయని విశ్వాసం. కాంగ్రెస్ భాజపా మాటల యుద్దం. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల అమలు, మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు. ప్రీమిలేయర్ సాధ్యం కాదని వెల్లడి. చెరకు రైతుల కోసం కేంద్రం మరో ఉద్దీపన. 5,500 కోట్ల రూపాయలతో ప్యాకేజీకి అనుమతి. నూతన టెలికాం విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్. మళ్లీ కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు, తెరాసను బోడించడమే లక్ష్యమని ప్రకటన. వరంగల్లో కాంగ్రెస్ బలోపేతమవుతుందన్న ఉత్తం. కిడారి సర్వేశ్వరరావు సోమ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు. స్థానికులను ప్రశ్నించిన పోలీసులు, త్వరలో నిందితుల్ని పట్టుకుంటామన్న డీజీపీ. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఈసీ విస్తృత సన్నాహాలు చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. రాష్ట విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాలను పునర్విభజించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తుంది. రిజిస్ట్రార్ జనరల్ సూచన మేరకు 2001 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. ఎన్నికల సంఘం స్పష్టత కోసం వేచి చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరోసారి ఈ ప్రక్రియ వేగం పెంచిన కేంద్ర హోంశాఖ అసెంబ్లీ నియోజకవర్గాల విభజనపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రస్తుతం రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీల్లో ఉన్నాయో చెప్పాలని సూచించింది. నియోజకవర్గాలు పెంచితే ఏ కేటగిరీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలో నివేదిక సమర్పించాలని ఈసీని కేంద్ర హోంశాఖ కోరింది. అయితే ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన విభజన ఉంటుందో చెప్పాలని ఎన్నికల సంఘం కోరగా హోంశాఖ రిజిస్ట్రార్ జనరల్ అభిప్రాయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల పూర్తి నివేదిక ఇంకా సిద్దం కాలేదు కాబట్టి 2001 జనాభా లెక్కల ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ స్పష్టతనివ్వగా ఆ నివేదికను హోంశాఖ ఈసీకి పంపింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి కోరినట్లు తెలిసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కలిసిన 7 పోలవరం ముంపు మండలాలపై ఇటీవల ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్యను పెంచాలనే యోచనలో ఉన్న హోంమంత్రిత్వ శాఖ ఇటీవల అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించింది. గత 3 నెలలుగా ఈ అంశంపై స్పష్టత తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న హోంశాఖ అధికారులు బిల్లును సిద్దం చేయడానికి నియోజకవర్గాల్లో రిజర్వేషన్ల విధానంపై ఎన్నికల సంఘం నివేదిక కోసం వేచి చూస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై బిల్లు పెట్టేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. ఎన్నికల సంఘం అభిప్రాయం వచ్చిన వెంటనే కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి పార్లమెంట్కు బిల్లు తీసుకెళ్లే యోచనలో ఉంది. అవకాశం ఉన్నంత వరకు త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని పెండింగ్ లేకుండా చూడాలని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు స్పష్టం చేసింది. ముంపు గ్రామాలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాకముందే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ అంశంపై స్పష్టతనివ్వాలని గతంలో ఈసీని ఆదేశించింది. ఈ మేరకు స్పందించిన ఎన్నికల కమిషన్ ముంపు గ్రామాలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగిసిందని హైకోర్టుకు స్పష్టం చేసింది. స్పందించిన న్యాయస్థానం అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వచ్చే నెల 10లోగా తమ ముందు ఉంచాలని ఈసీ కేంద్ర హోంశాఖలను ఆదేశించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం రాజ్భవన్ వెళ్లిన కేసీఆర్ గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మండలి సమావేశాల నిర్వహణ, ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాజకీయపరమైన అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఆధార్ పథకం చట్టబద్దతను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఇదే సమయంలో బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లు, పాఠశాల అడ్మిషన్లు వంటి వాటికి ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఐటీ రిటర్నులు దాఖలకు, పాన్ కార్డు జారీ, సంక్షేమ పథకాల అమలు, రాయితీలకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆధార్ కార్డు చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఆధార్ చట్టబద్దతను ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు 3 తీర్పును వెలువరించింది. ఆధార్ ఉత్తమమైన దానికంటే అద్వితీయమైనదని పేర్కొన్న సుప్రీంకోర్టు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా పేర్కొంది. ఆధార్ అంటేనే విశిష్టమైన గుర్తింపు అన్న ధర్మాసనం ఒక వ్యక్తిని గుర్తించేందుకు ఇంతకంటే సమర్థమైన పద్దతి లేదని పేర్కొంది. ఆధార్ సంఖ్య ఉన్న వ్యక్తి ఇతర అనుబంధ పత్రాల అవసరం లేకుండా ఎలాంటి లావాదేవీ అయినా జరపవచ్చని స్పష్టం చేసింది. ఆధార్ అంటే హిందీలో ఆధారము, పునాది అనే అర్థంలో వస్తుందని, ఈ హిందీ పదం ఇప్పుడు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆధార్ చట్టబద్దతను సమర్థించిన ధర్మాసనం కొన్ని నిబంధనలు కొట్టిపారేసింది. ఆధార్ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. మొబైల్ నంబర్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానించాల్సిన అవసరం లేదని, విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు కూడా ఆధార్తో పని లేదని తేల్చి చెప్పింది. నీట్ వంటి ప్రవేశ పరీక్షలు రాసేందుకు కూడా ఆధార్ అక్కర్లేదని తీర్పునిచ్చింది. అయితే పాన్ నంబర్తో ఆధార్ను అనుసంధానించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి ఆధార్ను అనుసంధానించాల్సిందేనని తేల్చి చెప్పింది. సంక్షేమ పథకాలు అందుకోవడానికి, ప్రభుత్వ రాయితీలను పొందడానికి కూడా ఆధార్ అవసరమని తేల్చి చెప్పింది. ప్రైవేటు సంస్థలైన టెలికాం కంపెనీలు వంటి సంస్థలు ఆధార్ డేటాను పొందే సెక్షన్ 57 జస్టిస్ సిక్రీ కొట్టివేశారు. ఆధార్ డేటాను 6 మించి నిల్వ చేయరాదని స్పష్టం చేశారు. అలాగే అక్రమ వలసదారులకు ఆధార్ ఇవ్వరాదని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు ఆధార్ను ద్రవ్య బిల్లుగా లోక్సభ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ దాఖలు చేసిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆధార్ ద్రవ్య బిల్లేనని సమర్థించింది. జస్టిస్ చంద్రచూడ్ మాత్రం ఈ విషయంలో విభేదించారు. ఆధార్ చట్టం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం లేదని కోర్టు పేర్కొంది. తగిన భద్రతాపరమైన వ్యవస్థ ఉన్నందున ఆధార్కు నకిలీని సృష్టించడం సాధ్యం కాదని జస్టిస్ సిక్రీ అభిప్రాయపడ్డారు. టెలికాం సంస్థలకు ఆధార్ ఇవ్వడం గోప్యత ఉల్లంఘన కిందకు వస్తుందని అంగీకరించిన జస్టిస్ భూషణ్ ఇతర గుర్తింపు కార్డులతో మొబైల్ నంబర్లు ఇవ్వొచ్చని సూచించారు. జస్టిస్ చంద్రచూడ్ సైతం థర్డ్ పార్టీలు ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వేర్వేరు హక్కులను ఆధార్ ఉల్లంఘిస్తే వాటి పరిరక్షణకు చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఆధార్పై సుప్రీంకోర్టు తీర్పు సమతుల్యంగా ఉందని మాజీ అటార్నీ జనరల్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి స్పష్టం చేశారు. అసలీ ఆదమీ కో రాషన్ నా దేకే బ్లాక్ మే భేజ్తా తో ఆధార్ కే హోనే కి వజహ సే యే బ్లాక్ ఔర్ డైవర్జన్ బంద్ హోగి ఇస్కే లియే ఆధార్ బనా తా కోర్ట్ నే యే ముద్దా అప్హోల్డ్ కియా హై. దూసరా హిందుస్తాన్ మే ఇత్నే లోగ్ హై జిన్కే పాస్ ఐడెంటిటీ కార్డ్ నహీ హై. కోయి పంజాబ్ కా కార్డ్ దిఖాతా హై తో కోయి మద్రాస్ కా దిఖాతా హై అలగ్ అలగ్ లాంగ్వేజ్ కా తో ఏక్ నేషనల్ ఐడెంటిటీ మానీ జాయేగీ వో భీ కోర్ట్ నే అప్హోల్డ్ కియా హై కే ఆధార్ మే జో డీటెయిల్స్ హై ప్రైవసీ కా భీ ముద్దా హై ఇస్లియే వో థర్డ్ పార్టీస్ కో టెలిఫోన్ కంపెనీస్ కో ఉన్కో నా దియా జాయే మేరే హిసాబ్ సే కోర్ట్ నే బహుత్ అచ్చా బ్యాలెన్స్ స్ట్రైక్ కియా హై. ఆధార్ చట్టబద్దమేనంటూ 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును చారిత్రక తీర్పుగా కేంద్రం అభివర్ణించింది. ఆధార్తో నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు చేర్చేందుకు మార్గం సుగమమైందన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అనర్హుల్ని గుర్తించడం ద్వారా ఏటా 1,000 కోట్ల రూపాయలు దేశ ఖజానాకు ఆదా చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ ఆలోచన కాంగ్రెస్దే అయినా వారికి ఆధార్ను సక్రమంగా వినియోగించడం తెలియదని జైట్లీ అన్నారు. ప్రస్తుతం సాంకేతిక యుగంలో ఉన్నామన్న జైట్లీ ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని ఒప్పుకోవాల్సిందేనని చెప్పారు. It's a historic judgment, and the whole concept of the unique identity number that has been accepted after a judicial review is an extremely welcome decision. There are now 122 crore people in India who have an Aadhaar card, and our estimation is that by identifying beneficiaries of government schemes and ensuring that there are no fake or duplicate or non-existent beneficiaries, we are already saving 90,000 crore rupees every year.
ఆధార్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పరస్పర విమర్శలకు దిగాయి. ప్రైవేటు వ్యక్తులు ఆధార్ సమాచారాన్ని సేకరించేందుకు వీలు కల్పిస్తోన్న చట్టంలోని సెక్షన్ 57ను కొట్టేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టని కాంగ్రెస్ విమర్శించింది. దేశ ప్రజల బయోమెట్రిక్ సమాచారంపై పెత్తనం చెలాయించాలి అనుకున్న కమలదళం ప్రయత్నం బిడిసి కొట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. యూపీఏ హయాంలో పురుడు పోసుకున్న ఆధార్ మూలతత్వాన్ని సుప్రీం తీర్పు నిలబెట్టిందని చెప్పారు. ఈ విమర్శల్ని తోసిపుచ్చిన భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆధార్ చట్టబద్దతపై సుప్రీం తీర్పుతో కాంగ్రెస్ రంగు బయటపడిందని అన్నారు. I think it's a great judgment. It's a judgment for India, untouched by the 100 unnecessary add-ons later, has been upheld. All the add-ons and distortions have been rejected. It's a great blow in favor of privacy. It's a great blow by throwing out the dirty bathwater but preserving the baby. The Modi government's basic aim has been to see to it that what is the right of the poor people goes directly to the pockets of the poor without the middlemen consuming it. And this is where the Congress party has been totally exposed. Congress party has always favored the middlemen, and that is the reason as to why they wanted the Aadhaar to be struck down. The Supreme Court today, just as the Modi government, has stood with the poor of the country, which we welcome. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. రిజర్వేషన్ల అమలుకు వారిలో వెనుకబాటుతనంపై గణాంకాలు సేకరించాలని 12 ఏళ్ల క్రితం నాటి తీర్పులో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. ఎస్సీ ఎస్టీ పదోన్నతుల్లో క్రిమిలేయర్ వర్తింపు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లకు మార్గం సుగమం చేస్తూ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీల్లో వెనుకబాటుతనంపై రాష్ట్రాలు గణాంకాలు సేకరించాలని 2006 నాటి తీర్పులో ఆదేశించిన సుప్రీంకోర్టు వాటి అవసరం లేదని స్పష్టం చేసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై షరతులు విధిస్తూ 2006లో ఎం నాగరాజ్ కేసులో ఇచ్చిన తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మండల కమిషన్ కేసుగా ప్రఖ్యాతిగాంచిన ఇందిరా సహానీకి కేసులో 1992లో 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా ఉన్న 2006 నాటి తీర్పు చెల్లదని తీర్పునిచ్చింది. కాబట్టి 2006 తీర్పును 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 58 పేజీల తీర్పును వెలువరించింది. సమాజంలో వెనుకబడిన సామాజిక వర్గాల్లోనే అత్యంత వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే ప్రతి సమయంలో పరిపాలనా సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తింపు చేయాలని నాగరాజ్ కేసు తీర్పులో ఉన్న అంశాన్ని మళ్లీ పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ముందుకు వెళ్లేలా చూడడమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం వెనుక ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమిలేయర్ వర్తింప చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 341 342 కింద పార్లమెంట్ క్రిమిలేయర్ను వర్తింపు చేస్తుందో లేదో చూడాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు 5 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ హత్యపై ఐపీఎస్ అధికారి పకీరప్ప నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించిన దర్యాప్తు బృందం కొన్ని ఆధారాలను సేకరించింది. అంతకుముందు విచారణలో భాగంగా పోలీసులు పలువురు స్థానికుల్ని ప్రశ్నించారు. ఘటన జరిగిన సమయంలో తాము ఊళ్ళో లేమని వారు పోలీసులకు చెప్పారు. మేము ఆడు మొక్కం కూడా చూడలేదు మేము అనేసి వాళ్ళకి చెప్పాము సార్. మేము చర్చికి వెళ్ళిపోయి ఉండేము, చాలా మంది పశువులకి వెళ్ళి ఉండేము, కొంతమంది ఎక్కడెక్కడ చిన్న పిల్లలు ఒక ఇద్దరు బుడ్డీలు 3-4 ఉండేరు. అది అయిపోయిన తర్వాత 1-2 గంటలకి నిండిపోయి ఉంటే అక్కడ వెళ్ళి మేము చూసాము, కానీ ఏ దారి వచ్చారు ఏ దారి వెళ్ళారు వాళ్ళ ముఖం కూడా మేము చూడలేదని మేము చెప్పాము సార్. ఏ దారి వెళ్ళారు మీరు చూసారు, మీ ఊరికి ఉండేరా 2-3 రోజులు అట్లా ఉండేరని అడిగరికి మా ఊరికి లేదు సార్, మేము చూడలేదు, ఎక్కడి నుంచి వచ్చారు ఏటో గాని ఆదివారం పూట 10 గంటలకి అందరు సరిసిల్కి వెళ్ళిపోయారు, సగం మంది పశువులకి వెళ్ళిపోయారు అని చెప్పాము. మరోవైపు డుమ్రీగూడ మండలం లిబిట్టిపుట్టులో సర్వేశ్వరరావు సోమ హత్య జరిగిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడిన డీజీపీ ఒడిశా డీజీపీతో సమన్వయం చేసుకుని సరిహద్దులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు.
చాలా వరకు క్లూ వచ్చింది. చాలా మంది స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు, డీసీపీ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఆయన నేతృత్వంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అన్ని యాంగిల్ ఆలోచన చేసి అన్ని యాంగిల్ చూసుకుని ఎక్కడన్నా ఏం జరిగింది, ఏదో పోలీస్ తరఫున కానీ ఏదో లేకున్నా ఉంటే, ఏదో షార్ట్ ఫాల్ ఉంటే అది కూడా ఫ్యూచర్ లో స్ట్రెంగ్ చేయడానికి ఏం చేయాలి అది చేస్తాము. డెఫినెట్లీ వీల్ కల్ప్రిట్స్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీల పేరుతో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్పై అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ న్యాయాధికారి శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆరోపణలకు సంబంధించి సరైన సమాచారం సమర్పించలేదని న్యాయస్థానం పేర్కొనడంతో పిటిషనర్ శ్రవణ్ కుమార్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. పూర్తి స్థాయి ఆధారాలతో రావాలని న్యాయస్థానం సూచించగా సమగ్ర సమాచారంతో మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పిటిషనర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. హైకోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ రాజకీయ దురుద్దేశాలతో వేసే పిటిషన్లు న్యాయస్థానాల్లో నిలబడలేవన్నారు. ఇకపై ఇలాంటి పిటిషన్లు వేయడం మానుకోవాలని సూచించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యకుడు రాహుల్ గాంధీ సురేఖ దంపతులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన కొండా సురేఖ తెరాస ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకు తెరాస నేతలు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సురేఖ మండిపడ్డారు. కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సురేఖ చేయడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా బలపడుతుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం. రాహుల్ గాంధీ గారు కూడా వీరి చేరిక ద్వారా ఒక 4-5 కాన్స్టిట్యూన్సీలు ప్రభావితం ఉండి తప్పనిసరిగా ఆ కాన్స్టిట్యూన్సీస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతాయని చెప్పి వారు విశ్వాసం వ్యక్తపరిచారు. టికెట్ల విషయం రాహుల్ గాంధీ గారి దగ్గర ప్రస్తావన చేయలేదు. అది మేము స్థానిక నాయకులతో, రాష్ట్ర నాయకులతో, జిల్లా నాయకులతో మేము కలిసి మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. మా లక్ష్యం 2 టికెట్లు 3 టికెట్లు అనేది చాలా తప్పు. అప్పటి వరకే టీఆర్ఎస్ వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మా మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మేము కేవలం టీఆర్ఎస్ పార్టీ ఓడించే క్రమంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిపించే క్రమంలో ఈరోజు మేము పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణకు సంబంధించి రైల్వే విభాగంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ గోహెన్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎంపీలు మల్లారెడ్డి, బండారు దత్తాత్రేయతో కలిసి రిమోట్ కంట్రోల్ ద్వారా జంట నగరాలు సహా వరంగల్, కాజీపేట, మంచిర్యాలలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వద్ద ఎలక్ట్రానిక్ మార్గదర్శక వ్యవస్థ, ఆర్ట్స్ కళాశాల ఎంఎంటీఎస్ స్టేషన్లో విస్తరించిన ప్లాట్ఫారాలు ప్రారంభించారు. లాలాగూడ స్టేషన్ వద్ద పాదచారు వంతెన, సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో లిఫ్ట్ల నిర్మాణం, లింగంపల్లి స్టేషన్లో ఎస్కలేటర్లు, వరంగల్ స్టేషన్ పునరాభివృద్ది పనులు, కాజీపేట రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ పనులు, వరంగల్ రైల్వే స్టేషన్లో పాదచారుల వంతెన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ నుంచి ఎల్టీటీ వీక్లీ రైలుకు పచ్చజెండా ఊపారు. మంచిర్యాల పెద్దంపేట సెక్షన్ మధ్య నిర్మించిన 3 రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల కారణంగా ఇద్దరు కలిసి పట్టపగలే నడి రోడ్డుపై ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మరికొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా హత్యకు పాల్పడ్డారు. జుమ్మేరాత్ బజార్ షాహనాద్ గంజ్కు చెందిన రమేష్ ఉపరుపల్లి కోర్టులో ఓ కేసు విచారణకు హాజరై తిరిగి వెళ్తుండగా మాటేసిన కిషన్ లక్ష్మణ్ అనే వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యకు గత ఏడాది హత్యకు గురైన కిషన్ కుమారుడు మహేష్ హత్య కారణమని తెలుస్తోంది. ఓ వివాహేతర సంబంధం వ్యవహారంలో ప్రస్తుతం హత్యకు గురైన రమేష్ గతేడాది హత్యకు గురైన మహేష్ మధ్య వివాదం తలెత్తింది. ఓ రోజు మహేష్ను గండి మైసమ్మ వద్దకు తీసుకువెళ్లిన రమేష్ అక్కడ మద్యం తాగించి తిరుగు ప్రయాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడు. ఆ హత్య తర్వాత రమేష్పై కక్ష పెంచుకున్న మహేష్ తండ్రి కిషన్ తన బావమరిది లక్ష్మణ్తో కలిసి ఇవాళ రమేష్ను హత్య చేశాడు. కిషన్, లక్ష్మణ్లను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా బల్లికురవలో నిర్మాణంలో ఉన్న షెడ్ కూలీ, ఇద్దరు మహిళా కూలీలు సహా ఓ పశువుల కాపరి మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బల్లికురవ సమీపంలో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ నిర్మిస్తూ ఉండగా ఈ సాయంత్రం గాలివాన రావడంతో సమీపంలోని వ్యవసాయ కూలీలు, బాటసారులు అందులోకి వెళ్లారు. ఈ సమయంలోనే గాలివానకు నిర్మాణంలో భాగంగా అమర్చిన జాకీలు ఊడిపోగా షెడ్డు ఒక్కసారి కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మహిళలు సహా ఓ పశువుల కాపరి మృతి చెందాడు. క్షతగాత్రుల్ని మార్టూరు అద్దంకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సార్వత్రికానికి సమయం దగ్గర పడుతున్న వేళ దేశంలో ఉన్న చెరుకు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం 5,500 కోట్ల రూపాయలతో రెండో ఉద్దీపనను ప్రకటించింది. గత జూన్లో 8,500 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం మరో 5,500 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో 1,375 కోట్ల రూపాయలు రవాణా రాయితీ కింద మిల్లర్లకు అందనుంది. మిగిలిన మొత్తం పెట్టుబడి రాయితీ కింద చెరకు రైతులకు అందజేయనున్నారు. మరోవైపు టెలికం రంగంలో 2022 నాటికి 7.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 40 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో రూపొందించిన కొత్త టెలికం విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ NDCB 2018 పేరుతో రూపొందించిన ఈ విధానం ద్వారా అందరికీ అందుబాటు ధరలో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అభివృద్ది చేయడం సహా 1 సెకనుకు 50 మెగాబైట్ల వేగంతో 5G సేవలను విస్తృతం చేయనున్నారు. అటు జీఎస్టీ నెట్వర్క్ జీఎస్టీఎన్ను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. భారత వైద్య మండలిని జాతీయ వైద్య కమిషన్గా మార్పు చేస్తూ నిర్ణయించిన కేంద్రం ఆ కమిషన్ వచ్చే వరకు ఎంసీఐని నడిపేందుకు కొత్త కమిటీని నియమిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది. న్యాయస్థానాల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీడియో రికార్డ్ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ప్రజల సమాచార హక్కును బలోపేతం చేసినట్లు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. సూర్యరశ్మే అతిపెద్ద క్రిమి సంహారిణిగా పేర్కొంటూ విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని సమర్థించింది. ఇదే సమయంలో ప్రజల హక్కులు కాపాడటంతో పాటు కక్షిదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. ఇందిరా జైసింగ్, న్యాయ విద్యార్థి స్నేహిల్ త్రిపాఠి సహా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఢిల్లీ అశోక్ బీహార్లో 4 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 2 మహిళలు 4 చిన్నారులు మృత్యు బాధపడ్డారు. మరో 7 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనలో చనిపోయిన చిన్నారుల్లో 2 10 ఏళ్లలోపు అన్నతమ్ములు 5 ఏళ్లలోపు అన్నా చెల్లెళ్లు ఉన్నట్లు గుర్తించారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం కింది అంతస్తులో ఓ దుకాణం సహా ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంది. 2 అంతస్తులో ఉండే కుటుంబంలోని 10 ఏళ్లలోపు చిన్నారులు చనిపోయారు. 3 అంతస్తులో 2 కుటుంబాలు ఉండగా ఓ మహిళ 5 ఏళ్లలోపు అన్నా చెల్లెళ్లు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన ప్రకటనకు ముందు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ తీవ్ర ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లో 347 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 110 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 36,937 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగానే మొదలైన సూచి ఆరంభం నుంచి ఒడిదుడుకులకు గురైంది. ఒక దశలో స్వల్పంగా పెరిగి 36,939 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసిన సెన్సెక్స్ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో 36,358 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచి చివరకు 36,542 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 14 పాయింట్లు క్షీణించి 11,053 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.